ప్రార్థన. ప్రభువ, ఈ అవకాశం ఇచ్చిన మీకు మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే నీకు తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ప్రభువ, ఇది వినిచిన వారికి, చదువుచిన నాకు ప్రభువ తండ్రి, ఆది కాండం మొదటి అధ్యాయము ప్రభువ తండ్రి, మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను ఉండటానికి మామను నిద్రలు తెరవండి. అర్థం చేసుకొని చూడగా తండ్రి, చదువు చూడగా విని చూడగా అర్థం చేసుకొని జ్ఞానం నీవే మాకు దయచేయమని నా ఇచ్చిన ప్రార్థనని పాద సన్నిధిలో చేర్చుకోమని మా ప్రభుని ప్రిరక్షకుడిని యేసుక్రీస్తు నామమును కలిగి నేను తడిగి పెట్టుకుంటున్నాను. ఆమేన్. ఇలాగా చదివి పెట్టాలి అనేది నాకు ఎప్పటి నుంచో ఆశ అండి. ఎందుకంటే ఒకవేళ ప్రయాణంలో ఉన్నవారు కానివ్వచ్చు, లేదు చదవలేని వారు కానివ్వచ్చు, ఒకసారి ఇది చదవాలి అనుకున్న వాళ్ళకి ఇది ఆటోమేటిక్గా వస్తుంది కదా, వాళ్ళు వింటారు, ఆ శక్తి ఉంటే బాగుంటుంది ఇలాంటిది అనేది అనుకుని ఇన్నాళ్ళకి దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. అందరి బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వింటున్న మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ఆది కాండం మొదటి అధ్యాయము ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అసమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలం కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచను గాకని పలికెను. దేవుడు ఆ విశాలం చేసి విశాలం క్రింద జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం అయ్యను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. దేవుడు ఆకాశం క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాకని పలుకగా ఆ ప్రకారం అయ్యను. దేవుడు ఆరిన నెలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారమయ్యను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అసమయమును ఉదయమును కలగగా మూడవ దినమాయెను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఇండుగా కనియు. భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల ఎండుగా కనియు పలికెను. ఆ ప్రకారం అయ్యను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగుచుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములు ఎగురునుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినమాయెను. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు
ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మనస్వరూపమందు మనపోలిక చొప్పున నడులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలెదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనిరి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు, ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండు జంతువులన్నిటినీ, భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలగగా ఆరవ దినమాయను. ఇంత పర్యంతము. ఇది ఆదికాండము మొదటి అధ్యాయము. ఇంతవరకు విన్న మీకు నా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్.